ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. రెసిపీ ఏంటంటే చెర్రీస్. ఈ చెర్రీస్ మనం ఎక్కువగా కేక్ పై డెకరేషన్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు, అండ్ వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువ. సో తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈ చెర్రీస్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది వర్షాకాలంలో మనకి ఎక్కువగా వాక్కాయలు లభిస్తాయి. ఈ వాక్కాయతో చెర్రీస్ని యాస్టీజ్ మన బయట ఎటువంటి టేస్ట్తో అయితే తింటామో అదే టేస్ట్తో తయారు చేసుకోవచ్చు. ఈ వాక్కాయ చెట్టు అనేది అమెజాన్లో మీకు అవైలబిలిటీగా ఉంటుంది. మీకు వాక్కాయ ప్లాంట్ కావాలంటే అమెజాన్లో బై చేసుకోండి. ఈ వాక్కాయ అనేది మనకి వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతుంది. ఇందులో వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. వాక్కాయ పప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ వాక్కాయలతో మనం చెర్రీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. ఎంత ఈజీ అంటే మీరు ఒక్కసారి ట్రై చేస్తే మరలా తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ వర్షాకాలంలో ఎక్కువ వాక్కాయ క్రాప్ ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఎక్కువ తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో వేస్టేజ్ అంటూ ఏముండదు. ప్రతి దాన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇటువంటి ఎంతో టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తానండి. ఈ వాక్కాయలు నేను మా రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చాను. ఈ వాక్కాయలు మనం ముందుగా నీట్గా శుభ్రం చేసుకొని ఈ విధంగా మధ్యకి ఘాటు పెట్టుకోవాలి. మనం చూడండి, చెర్రీస్ బయటని తీసుకుంటే కొన్ని డబల్గా ఉంటాయి, ఒకటేమో ఒక ఫ్రూట్ పాలంగా ఉంటుంది మధ్యలో సీడ్ అనేది. ఈ విధంగా ఘాటు పెట్టుకొని మిడిల్లో ఉన్న సీడ్ రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెద్దగా ఉన్న వాటికైతే సీడ్స్ కొంచెం గట్టిగా ఉంటాయి. వాటిని ఇలాగ రెండుగా చేసి సీడ్ని రిమూవ్ చేసుకోవాలి. చిన్నగా ఉన్న వాటికైతే మధ్యలో గాడ్ పెట్టుకొని యాస్టీ చెర్రీలా వదిలేస్తే సరిపోతుంది. ఈ విధంగా రిమైనింగ్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న సీడ్ తీసుకోవాలి. సీడ్ అనేది తీసేయకపోతే అది కొంచెం చేదుగా ఉంటుంది అండ్ కొంచెం వగరగా కూడా ఉంటుంది. కాబట్టి మన సీడ్స్ మొత్తం అన్నీ రిమూవ్ చేసేవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను సీడ్స్ అన్నీ రిమూవ్ చేశాను. లేతగా ఉన్నవి ఈ విధంగా ఘాటు మధ్యలో ఘాటు పెట్టుకున్నాను. అందులో సీడ్ తీయలేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ వీటిని చూడండి, కొంచెం వగరు పట్టు ఉంటుంది కదా సీడ్ రిమూవ్ చేసినప్పుడు. కొంచెం వాటర్తో వాష్ చేసుకోవాలి నీట్గా. దీనికి పట్టిన వగరు మొత్తం ఏదైతే ఉందో జిడ్డు అంతా కూడా పోతుంది, ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇటువంటి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి. మనం 1 కప్ షుగర్కి ఈక్వల్ టు 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇది మరీ తీగపాక రానాల్సిన అవసరం లేదండి. లైట్గా మన 2 ఫింగర్స్కి మనకి టచ్ అవుతే చాలు ఆ సిరప్ అనేది. నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చెర్రీస్ రెడ్ కలర్లో ఉంటాయి. డెఫినెట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో సిరప్ అనేది. మనకి సిరప్ అనేది మరి తీగపాకం అది రానవసరం లేదండి. తీగపాకం లేకుండా లైట్గా సిరప్ అనేది మనకి ఫింగర్స్కి టచ్ అయితే చాలు, ఆ విధంగా ఉండాలి. ఇలా రెడీ అయిన సిరప్లో మనం ఒక 4 to 5 డ్రాప్స్ వరకు లెమన్ వేసుకోవాలి. ఇలా లెమన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ అనేది క్రిస్టల్గా తయారవ్వదు, సిరప్లా ఉంటుంది. ఇది ఒక మంచి టిప్ కూడా. ఎప్పుడైనా స్వీట్స్ చేసేటప్పుడు మీకు షుగర్ అనేది సిరప్లాగే ఉండాలి, క్రిస్టల్గా తయారవ్వకూడదంటే అందులో ఒక 2-3 లెమన్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. లెమన్ వేసిన తర్వాత ఇందులో నేను ముందుగా వాష్ చేసి క్లీన్ చేసుకున్న వాక్కాయి పీసెస్ని వేసాను. లైట్గా వీటిని ఈ సిరప్లో బాయిల్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సిరప్లో చక్కగా వాక్కాయ అనేది ఎలా బాయిల్ అవుతుందో ఈ విధంగా సిరప్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి వాక్కాయలు. మనకి సీజనల్లో దొరికే ఏవైనా సరే ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట ఆ టేస్ట్ని. మీకు సో బయటికి వెళ్తే ఈ వాక్కాయలు ఈ వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి.
5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మ్యాక్సిమం ఒక 24 అవర్స్ పక్కన పెట్టేవాలి. 24 అవర్స్ తర్వాత మనకి ఏంటవుతుందంటే షుగర్ సిరప్ని వక్కాయ చాలా బాగా అబ్జర్వ్ చేసుకొని వక్కాయ అనేది చాలా స్టిఫ్గా తయారవుతుంది. చూడండి, విధంగా నేను 24 అవర్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత చూడండి చెర్రీస్ ఎంత బాగా షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసుకొని ఎంత బాగా అయ్యాయో చూడండి. మనకి ఎగ్జాక్ట్లీ బయట ఎటువంటి టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. నేను విధంగా ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక జల్లెడ వేసుకున్నాను. మీకు జల్లెడ లేకపోతే టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఈ జల్లెడ పైన మనం ఏం చేయాలంటే ఈ యొక్క వాక్కాయ పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏదైతే షుగర్ సిరప్ దీనికి అబ్జర్వ్ అయ్యి ఉంటుందో అదంతా బయటకు వచ్చేస్తుంది. మనకు బయటని చూడండి, మనకి షుగర్ అనుకోకుండా ఏ విధంగా చెర్రీ ఫ్రూట్స్ ఉంటాయో ఆ విధంగా మనకి ఉంటాయన్నమాట. ఇలా వేసుకొని ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ అలా రెస్ట్ ఇచ్చేస్తే మనకి సిరప్ అంతా కూడా ఈ విధంగా కిందకు వచ్చేస్తుంది అన్నమాట. కిందకు వచ్చేసి మనకి పైన చెర్రీస్ మాత్రమే ఉంటాయి. అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న రెస్ట్ ఇవ్వాలండి వీటికి. ఇది చూడండి, ఈ సిరప్ ఏదైతే ఉందో ఈ సిరప్లో మనకి జెల్లీ చాక్లెట్స్ అనేవి బయటని దొరుకుతూ ఉంటాయి. 5 రూపీస్కి 1 చాక్లెట్ అలా. ఈ 2 జెల్లీ చాక్లెట్స్ని ఈ విధంగా ఇందులో వేసి మెల్ట్ చేసుకుంటే ఇదంతా కూడా ఒక జెల్లీలా తయారవుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సిరప్ ఇలా కూడా తాగొచ్చు. ఎంత బాగుంటుందంటే పులుపులగా తీయగా చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలైతే దీన్ని ఇలా సిరప్ అలాగానే తినేశారు. చాలా టేస్టీగా ఉంటుంది. జెల్లీ చాక్లెట్స్ లేవు, లేదంటే చేసి చూపించేదాన్ని. ఒక 2 అవర్స్ తర్వాత చూడండి, వీటికి ఉన్న సిరప్ అంతా కూడా కిందకు వస్తుంది. మనకు చెర్రీస్ ఎగ్జాక్ట్లీ బయట ఎలా దొరికితే ఆ విధంగా తయారయ్యాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మనకి బయటగా దొరికే చెర్రీస్ అనేవి సింపుల్గా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఎగ్జాక్ట్లీ బయటని ఏ విధంగా అయితే టేస్ట్ చెర్రీస్ ఉంటుందో యాస్టీస్ అవే టేస్ట్తో ఉన్నాయండి. వన్స్ ట్రై చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ ఇటువంటిది చేయాలంటే డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. And don't forget comment on this video. Thank you for watching, guys. Bye bye.